చెప్పు అంధక, ఏ వరం కావాలి నీకు? యావత్ ప్రపంచానికి అంత పెద్ద ప్రమాదం సృష్టించిన వాడికి ఏం వరం కావాలి అని అడుగుతున్నారేంటి? మహాదేవ, నేను తమరిని నిరంతరం అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. నాన్నగారు నీ మాటల్ని ఏమాత్రం పట్టించుకొని ఉండుండరు, అంతేనా? చివరికి అమ్మే మన మొర ఆలకించి తన పట్టుదల వదిలి కైలాసానికి తిరిగి రావాల్సి ఉంటుంది. అన్నయ్య, అందుకు నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయినా తమరు పెద్దవారు అన్నయ్య, కనుక మీ విన్నపాన్ని ఆలకించవచ్చు కదా. నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు మీరు? తమరే మహాదేవుడు, తమరికి నా బాధ కనపట్టలేదా? మహాదేవా, నన్ను తమరి విజయానికి గుర్తుగా చూపిస్తూ మీ భక్తులకేం చెప్పాలనుకున్నారు? అంతకాసురుడంతటి మహాశక్తిశాలిని ఓడించానని తమరు గొప్పలు చెప్పుకోవడానికి కదా ఇలా చేశారు. అంధకాసురా, ఇచ్చిన వరం సద్వినియోగం కావాలంటే దానిని లోక కళ్యాణానికి ఉపయోగించాలి. నీవు దానిని దుర్వినియోగం చేశావు. మీ త్రిమూర్తులు అత్యంత కఠిన తపస్సు చేస్తే గాని వరాలివ్వరు. ఇచ్చిన వరాల్ని మేము కోరినట్టు ఉపయోగించుకునే స్వేచ్ఛ కూడా లేదా మాకు? తప్పక ఉపయోగించుకోవచ్చు, కానీ ధర్మం కోసం మాత్రమే. అధర్మం కోసం ప్రయోగించడం క్షమార్హం కానే కాదు. అందుకే నీకు తగిన శిక్ష పడింది. శిక్ష సరే, కానీ నన్ను అసలు కైలాసానికి ఎందుకు తీసుకొచ్చారు మహాదేవా? తమరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాతా పరిస్థితి చూసి సహించలేకపోతున్నాను. అమ్మా చూడండి, మిమ్మల్ని చూడటానికి ఎవరు వచ్చారు? అన్నయ్య. అమ్మ తన భక్తిలో లీనమైపోయింది, అందుకే మన ఉనికి మాత్రమే కాదు కనీసం మాటలు కూడా వారికి వినిపించడం లేదు. ధన్యాత్మురాలమ్మా, తమరి భక్తి అనన్యమైనది. అమ్మ తన పుత్రులను రక్షించడానికో లేక లోక రక్షణకో అయితే తక్షణమే వచ్చి కాపాడతారు, కానీ భక్తిలో మాత్రం అనన్యమైన ఏకాగ్రత అమ్మకే సొంతం. మాత యొక్క కఠోర తపస్సును సఫలం చేస్తూ నాన్నగారే తప్పక దర్శనం ఇవ్వడానికి రావాల్సి ఉంటుంది. ఓం నమః శివాయ. ఇది నా నోట్లోంచి ఎలా వచ్చింది? దేవుడి దివ్యత్వం భవ్యమైనది, నిరుపమానమైనది. దీనిని ఇంతవరకు నేనెందుకు చూడలేకపోయానో. బహుశా అంధకారంతో నిండిపోవడం వల్లనే నా హృదయంలో సత్యప్రకాశం ఉదయించలేదేమో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ధన్యుడనయ్యాను మహాదేవ. నా అదృష్టం కొద్దీ తమరు పరమపదమైన కైలాసంలోకి తీసుకొచ్చారు. ఈ కైలాసంలో మనస్సెంతగా ఊరట చెందుతుందో, మనస్సులోని చీకటి తొలగిపోతుంది, మనస్సు పవిత్రమైపోతుంది. మహాదేవ, మనస్సులో ఉన్న చీకటి మొత్తం తొలగిపోతుంది మహాదేవ. మనస్సు మొత్తం కూడా
పవిత్రమైపోతుంది, పవిత్రమైపోతుంది. నేను పవిత్రమైపోయాను. ఓం నమః శివాయ. ఇప్పటికైనా మాత యొక్క కఠినమైన తపస్సును కరుణించండి నాన్నగారు. అన్నయ్య, అమ్మ ధ్యానం నుండి బయటికి వచ్చే వరకు మనం ఎదురు చూడక తప్పదు. అమ్మ పరిస్థితిని చూస్తుంటే తన కోసం ఏదైనా చెయ్యాలనే ఉద్దేశం కలుగుతుంది తమ్ముడు. అయితే మనం ఈ ప్రదేశాన్ని శుభ్రం చేద్దామా? ఓం నమః శివాయ. 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 కాలం వేగంగా గడిచిపోతుంది. అమ్మ ఎంత ఏకాగ్రతతో తపస్సు చేసినా తండ్రి గారి మనసు కడగడం లేదు. మనమే వాళ్ళకి నచ్చ చెప్పడం మంచిది. నిజం చెప్పావు గణేష. అయినా నాన్నగారు కోరుకుంటున్నది ఏమిటి? నా ఊహకు కూడా అందడం లేదు. అమ్మ నాన్న ఇంకా ఎంతకాలం ఇలా గడపాల్సి వస్తుంది? శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామాలు తండ్రి గారు. ఓం నమః శివాయ. అంధకాసురుడు తండ్రి గారి జపం చేస్తున్నాడు. నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామాలు నాన్నగారు. ప్రణామాలు తండ్రి గారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అంధక, మా దేవా, నేను నీ భక్తికి ప్రసన్నుడనయ్యాను. మా దేవా, తన భక్తికి ప్రసన్నులయ్యారు. కానీ అమ్మ, నిన్ను క్షమించాల్సిన సమయం ఆసన్నమైనది. చెప్పు అంధక, ఏ వరం కావాలి నీకు? యావత్ ప్రపంచానికి అంత పెద్ద ప్రమాదం సృష్టించిన వాడికి ఏం వరం కావాలి అని అడుగుతున్నారేంటి? మహాదేవా, నేను తమరిని నిరంతరం సేవించుకునే అవకాశం పొందడానికి పూజించాను. తమరు నాకేదైనా ఇవ్వాలని భావించినట్లయితే తమరు నాకు ఎప్పటికీ దూరం కాకూడదు. మహాదేవా, దూరం కాకూడదు. మంచిది. వత్స అందక, నేటి నుండి నీవు కైలాసంలోనే ఉండవచ్చు. నేను నీకు నా ముఖ్య గణాలలో స్థానాన్నిస్తాను. ధన్యుని మహాదేవా. మహాదేవ, మహాప్రభు, నేను కృతార్థుడనయ్యాను. తమరికి శతకోటి ధన్యవాదాలు ప్రభు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నాన్నగారికి అందుడి తపస్సు గురించి తెలిసినప్పుడు అమ్మ భక్తి గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఓం నమః శివాయ. నాన్నగారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూస్తుంటే వర్షం కురిసేలా ఉంది, అమ్మ ఇంకా అక్కడే ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాదేవ, ఎంతో కాలం గడిచిపోయింది. తమరి ఉదరంలో పూర్తి శ్రద్ధాభక్తులతో తమరి నామజపం చేస్తూ ఉన్నాను. ప్రభు, తమరు నన్ను ఎప్పుడైనా కరుణించండి. భృగుపుత్ర అసురాచార్య, భార్గవనందన, అద్వితీయం నీలోని భక్తి. నేను నిన్ను మింగేశాను, అయినా నీవు నా భక్తిలోనే లీనమై ఉన్నావు. నాన్నగారు. అసురాచార్య, నీవు నా ఉదరం నుండి బయటకు వచ్చే సమయం ఆసన్నమైనది. భగవంతుడు భక్తుల అంకిత భావానికి కఠిన పరీక్షలు పెడుతూనే ఉంటాడు. అప్పుడే భక్తికి అంతిమ విజయం లభిస్తుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమనైతే చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ. శంభో శంకర.